विद्वस्त मनस सर्वे धनंजय कृतध्वजात् अभिज्ञ वर्गालुंटाई प्रति चोट कौरव सेनलो बुद्धिचालु आलोचिचारो एस्टिमेट चेशारो इदंता चूडबोते अर्जुनुडिलागा उन्नाडु अनेप्पुडे गुंडे बयलुदेरింది అర్జునుడి దగ్గరికి వచ్చామా మన కర్మ ఏమిటారి అప్పుడు పంచాంగం తీసుకున్నారు రావుకాలమా దుర్ముహూర్తమా రా వచ్చిన టైంలో ఉంటుందండి మనకేం తెలుసుకోవాలా తానమిచ్చ హతోత్సాహాను ఉత్పాత నద్విచ అద్భుతాను గురు శస్త్రభృతం శ్రేష్ఠ భారద్వాజ అభ్యభాషత వీళ్ళ గుండెలు జారినట్టు చూచాడు వచ్చినవాడు అర్జునుడని గమనించాడు ఎవరు శిష్యుడి రహస్యం గురువు తెలుసు గురుగారు ద్రోణాచార్యుడు ఎంత ఆనందపడ్డాడు 13 ఏళ్ల తర్వాత ఈ శిష్యుణ్ణి ఇవాళ చూస్తున్నాం శిష్యుడు కొన్నాళ్ళు కనపడకపోతే గురువుకు బెంగ అవుతుందండి అట్టి అనుబంధం గల శిష్యుడైతే ఒట్టి శిష్యుడైతే శిష్య పాదరక్షలు ఎక్కడున్నాడు ముక్తాయాసం మీద మంచం మీద పడుకోవాలి వాడు ఇంకో మంచం మీద పడుకున్నాడు సెకండ్ బెడ్ మీద నక్షత్ర మండలంలో లేదు గురువుగారు సార్ అన్నాడు వాడు ఒంగుతేగా తలకాయ శిష్య శిష్య అంటే ఇదో పదవి కాదు పెట్టుకుంటే వచ్చే పేరు కాదు ఆ విధేయత ప్రేమ భక్తి ఆ శిష్యుణ్ణి చూస్తే ఆ గురువుకి ఆనందం అంతట్లో చూచాడు సుడిగాలుపులు వచ్చిరై దుమ్ముచ్చి పడుతున్నది అపశగుణాలన్నీ కరుపుడుతున్నాయి భస్మవర్ణ ప్రకాశశ్చ తమసా సంవృతన్నభః బూడిద పూసిన రంగులో చీకటి అలుముకున్నది ఆకాశం నిండా శివశ్చ వినదంచేతాః గురువుగారు చెప్తున్నాడు నాయనా ఓ కౌరవ మహావీరుల్లారా ఇవాళేదో మన కర్మ సరిగా లేకనే వచ్చాం ఇక్కడి ఏమండి గురువుగారు ఏమిటి ఏమిటి ఆ నక్కరు చూడు ఎక్కడి నుంచి వచ్చినవో దక్షిణ దిక్కు తిరిగి భోరు అరుస్తున్నాయి మనకు బ్యాండ్ మేళం వాయించినట్టు మన రథాల కట్టిన గుర్రాలు హయాశ్చ అశ్రువుని ముంచంతి గుర్రాలు కళనీళ్లు రాలుస్తున్నాయి దీన్ని బట్టి చూస్తే సన్నద్ధంగా ఉండండి అష్టౌ శోక సహస్రాని అష్టౌ శోక శతాని చ అహం వేత్తి శుకో వేత్తి సంజయో వేత్తివా నవ వ్యాసుల వారు చెప్పారు 8800 శోకాలు ఉన్నాయి ఇక్కడ గణపతిని చిక్కుపెట్టడానికి వదిలిపెట్టిన శోకాలవి వాటి అర్థం నాకు తెలుసు మా అబ్బాయి సుఖయోగీంద్రుడికి తెలుసు సంజయుడికి కూడా తెలుసో తెలియదో నేను చెప్పలేను అన్నారు కొంతమంది వానవ అంటే గజాననః గణపతికి తెలుసున్నారు రాసిన వాడు కదా ఈ 8800 శ్లోకాలు ముక్కు దూరం ఇది మహాభారతంలో శిల్పం వీటికి ఎంత పండితుడైనా శాస్త్ర ప్రమేయాలతో వేదార్థ జ్ఞానంతో శృతి స్మృతుల ఉపబ్రహ్మణంతో భాష్య సమన్వయం చేసుకోవాలి మహాభారతం భారతం సమన్వయం చెయ్యండే వేదార్థం చెప్పలేరు ఇది పండితుల సంప్రదాయం నేనేం కొత్తగా చెప్పేది కాదు అందులో శాంపిల్కు ఒక శ్లోకం చూపిస్తున్నా నదీ చ లంకేశ వనారికేతుః నాగాక్వయః నామ నగరిసూనుః ఏషః అంగనామేషధర కిరీటి జిత్వా వయం నేష్యతి జగావః ఇక్కడ మయసభ లాంటిది భారతం అంటే ఒకటి అర్థం ఉంటే ఇంకోటి అవుతుంది మేము భారతం చదివాం అందుట్లో ఇట్లా లేదనుకుంటే ఇట్లా బోల్తా పడతారు నది అన్నప్పుడు జలం అని అర్థమవుతుంది పక్కన కాదు నదీజా ఓ భీష్మ ద్రోణుడు చెబుతున్నాడు లంకేశ వనారికేతు వచ్చిన వాడు ఎవడో తెలుసా లంకేశుడు రావణాసురుడు వాడి వనం అశోకవనం దాన్ని నాశనం చేసిన వాడు హనుమంతుడు అది జెండా మీద ఉన్నవాడు లంకేశ వనారికేతు నగక్వయః
వాడి పేరుతో ఒక వృక్షం ఉంది, అర్జున వృక్షం. నగ అరిసూను, పర్వతాలకు శత్రువు యొక్క కుమారుడు ఇంద్రుడు, ఇంద్రుడి కుమారుడు. పర్వతాలు రెక్కలు నరికాడు ఇంద్రుడు. ఏష అంగనా వేషధర, స్త్రీ వేషంతో వచ్చాడయ్యా భీష్మ. కిరీటి జిత్వా అవయం నాయిష్యతి చ అద్య గాహ వహ. దూదేకినట్టు, బూరుగు దూదేకినట్టు ఎకాలి. ఏము జిత్వా అద్య గాహ నేష్యతి తమ్మవా. ఇప్పుడు ఆ గురువుగారు ఎప్పుడో చూచాడు శిష్యుడు ఎస్టిమేషన్, వీడు ఇవాళ ఎవరినో బాగా చితక్కొట్టదలిచాడు. పదమూడేళ్ల కసి తీర్చుకోవటానికి వచ్చాడు. ఎవన్నో చావగొట్టి ఈ ఆవులు ఎత్తుకోబోతాడు. మనకి ఇందులో ఎన్ని దెబ్బలు తగులుతాయో తెలియదు. ముందు మనసంగ దేవుడు ఎరుగు, ఎవడిని కొట్టదలిచాడో వాడిని కాపాడు అన్నాడు. ఎవడు? దుర్యోధనుడు. ఆయనకు ఎదురుగా ఉన్నది దుర్యోధనుడేగా.